జనరేషన్ మారేటప్పటికీ వారి టేస్ట్లు కూడా మారుతుంటాయి. ఒకప్పుడు దోశలు ఉత్తప్పాలు ఇష్టపడేవారు ఇప్పుడు పిజ్జాలు మోమోస్ అంటూ వెంటపడుతున్నారు. సాధారణంగా మోమోస్ పెద్ద పెద్ద రెస్టారెంట్లలో సినిమా హాల్స్లో అందుబాటులో ఉంటాయి. అయితే ఓ వ్యక్తి మోమోస్ వీధుల్లోకి తీసుకెళ్లి విక్రయిస్తున్నాడు. అది కూడా సైకిల్పై తిరిగి అమ్ముతున్నాడు. ఇప్పటి వరకు పానీపూరి దోశ ఇడ్లీలను మాత్రమే ఇలా అమ్మడం చూశాం. పశ్చిమ బెంగాల్కు చెందిన ఓ వ్యక్తి హర్యానాలోని ఫరీదాబాద్లో సాయంత్రం పూట సైకిల్ మీద మోమోస్ విక్రయిస్తున్నాడు. మొదట స్థానిక మార్కెట్లో ఓ చోట పెట్టి విక్రయించాలనుకున్నాడు. కానీ పోటీ కారణంగా అతనికి స్థలం దొరకలేదు. దాంతో సైకిల్పై మోమోస్ తీసుకెళ్లి అమ్ముతున్నాడు. ఈ వినూత్న ఆలోచనకు నెటిజన్లు ఫిదా అయ్యారు. ఇతను ఫుడ్ బ్లాగర్ విశాల్ కంటపడ్డాడు. దాంతో అతని వ్యాపారంపై ఆసక్తి పెరిగి వివరాలు సేకరించారు. అతను సైకిల్ మీద మోమోస్ ఎలా సెట్ చేశాడు, మోమోస్ను వీధుల్లో సైకిల్ మీద తిరుగుతూ ఎలా అమ్ముతున్నాడు, రోజుకు ఎంత గిట్టుబాటు అవుతుంది అనే విషయాలను ఫుడ్ బ్లాగర్ విశాల్ అడిగి తెలుసుకున్నాడు. ఆసక్తికరంగా ఉన్న అతని వ్యాపారంపై ఓ వీడియోను కూడా తయారు చేసి తన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశాడు. దానిని చూసిన జనం సూపర్ అంటూ అతని ఆలోచనను మెచ్చుకుంటున్నారు. కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అతను ఎంతమందిలో స్ఫూర్తిని నింపాడని కొందరు అంటున్నారు. పైగా తన కష్టానికి తగ్గ ప్రతిఫలం వస్తుందంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇంత మంచి ఉద్యోగం వచ్చినా వంకలు పెట్టే కొంతమందికి ఇతను ఓ ఐకాన్. పెద్ద పెద్ద స్థానాల్లో ఉండేవారు కాదు, ఇలాంటి వాళ్ళు కూడా ఎంతోమందికి ఆదర్శమనే చెప్పాలి. డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనే మాటకు ఇలాంటి వ్యక్తుల నిదర్శనం. అతను తనకొచ్చిన ఆలోచనతో ముందుకు వెళ్తున్నాడు. ఈరోజు వ్యాపారం చిన్నగానే ఉండొచ్చు, కానీ అతని క్రియేటివిటీకి ఖచ్చితంగా ఏదో ఒక రోజు మంచి స్థానం వస్తుందంటూ నెటిజన్లు అంటున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.